అంటే ఎల్లుండి కదా. నమస్కారం తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కేసులు చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా మనము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ కోవిడ్ ఆపరేషన్స్లో యాజ్ ఆ నౌ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి మనకు మనం ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం మూడు కేటగిరీలు ఉన్నాయి. మొదటిదేమో హెల్త్ కేర్ వర్కర్స్, రెండోదేమో ఫ్రంట్ లైన్లో పనిచేసినటువంటి వర్కర్స్, మూడు ప్రయారిటైజ్డ్ జనరల్ పాపులేషన్. ఈ ప్రకారం చూసినప్పుడు ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ దాదాపు 40,000 మందికి పూర్తి చేశాం. కోవిడ్లో ఇంపార్టెంట్ క్రిటికల్ రోల్ ప్లే చేసేది హెల్త్ కేర్ వర్కర్సే కాబట్టి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసేస్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళ సేవలు ప్రజలకి అందజేయడానికి వీలవుతుంది. ఇక రెండో కేటగిరీ అయినటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్కి సంబంధించి పనిచేసే వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేశాం. అయితే దీంట్లో రెవెన్యూ పరంగా, పోలీస్ పరంగా, పంచాయతీరాజ్ పరంగా చూసినప్పుడు చాలా వరకు 80% వరకు వ్యాక్సినేషన్ అయిపోయింది. ఈరోజు కూడా జరుగుతోంది. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో శానిటేషన్ వర్కర్సు లేదా వాలంటీర్సు కొద్దిగా వాళ్ళు ముందుకు రావడం పోవడం వల్ల అక్కడ కాస్త వెనక ఉంది. మున్సిపల్ కమిషన్స్కి అందరికీ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈరోజు ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ డోస్కు డ్యూ ఉంటే వాళ్ళందరినీ సాయంత్రం లోపల వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి ఈ హెల్త్ కేర్ వర్కర్స్ విషయంలో కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలో కానీ వ్యాక్సినేషన్ వేయడానికి యోగ్యత ఉన్నటువంటి అందరికీ కూడా వ్యాక్సినేషన్ విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం, జరుగుతుంది. ఎవరికైతే కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయో డాక్టర్స్ పరీక్ష చేసి వాళ్ళకి మాత్రం వ్యాక్సినేషన్ ఆపేస్తున్నాం. అంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తే ఇబ్బంది అవుతున్నటువంటి కారణం దృష్ట్యా. ఇకపోతే జనరల్ పాపులేషన్ పరంగా చూసినప్పుడు 40 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ వేయాలి. అయితే మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే 31,500 కోవిషీల్డ్, 5,000 కోవాక్సిన్, అది కేవలం హెల్త్ కేర్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫస్ట్ డోస్ డ్యూ ఉంటే ఫస్ట్ డోస్ డ్యూ, సెకండ్ డోస్ డ్యూ ఉంటే సెకండ్ డోస్ డ్యూ. గత 2 రోజులుగా వాళ్ళు కంటిన్యూస్గా వేస్తున్నాం. ఇప్పుడు రేపు గురువారం అంటే 22వ తారీఖున మనం జనరల్ పాపులేషన్తో సహా అందరికి కూడా మళ్ళా ఎక్కడైతే ఇప్పుడు సెషన్ సైట్స్ మనం ఆర్గనైజ్ చేసామో వాటిల్లో ఓన్లీ సెకండ్ డోస్ కంటిన్యూ చేస్తాం. ఓన్లీ సెకండ్ డోస్, నేను రిపీట్ చేస్తున్నా, ఓన్లీ సెకండ్ డోస్. అంటే హెల్త్ కేర్ వర్కర్స్ అయినా, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినా, 40 సంవత్సరాలు పైబడినటువంటి జనరల్ పాపులేషన్ అయినా ఎవరైనా సరే సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకి 22వ తారీఖున వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర మొత్తం మీద ఇంకా 30,000 దాకా ఉంది, ఖాళీ మా వ్యాక్సినేషన్ ఉంది మన అందుబాటులో. ఇంకా 28,000 అలొకేషన్ ఇచ్చారు, ఇప్పుడు అది కూడా వస్తుంది, ఈరోజు చేరుకుంటుంది అది. కాబట్టి ఎల్లుండి గురువారం మనం వ్యాక్సినేషన్ డిజైగ్నేటెడ్ డే. అయితే ఇది ఎక్కడైతే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్సు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్సు,
అట్లాగే వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అంటే డిస్టిక్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఇక్కడ మాత్రమే మనము సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకా హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి జనరల్ పాపులేషన్ ఎవరైనా అందరూ కూడా ఈ గురువారం కేవలం సెకండ్ డోస్కి మాత్రమే వచ్చి మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ డోస్ పరంగా చూస్తే మొత్తం మీద అన్ని కేటగిరీలు కలిపి 289,512 మందికి మనం వ్యాక్సినేషన్ వేశాము. సెకండ్ డోస్ కింద 36,822 మందికి కవర్ చేశాము ఇప్పటివరకు. మొత్తం మీద డోసెస్ పరంగా చూస్తే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ టోటల్గా 326,334 మందికి మనం వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. గురువారం జరిగేది మాత్రం కేవలం సెకండ్ డోస్కు మాత్రమే. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే నాకు తెలిసినంత వరకు హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ సెకండ్ డోసులు అయిపోయినాయి. ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ఇంకా కొంతమంది డ్యూ ఉండొచ్చు. జనరల్ పాపులేషన్లో ఎక్కువ మంది సెకండ్ డోస్కు డ్యూ ఉన్నారు. సో అందువల్ల వచ్చినటువంటి వ్యాక్సిన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే 1-2 డోసులు వేసి మళ్ళీ 2 వారాలు ఆగితే తప్ప ఈ వ్యాక్సినేషన్ వల్ల మనకు వచ్చేటువంటి ఇమ్యూనిటీ రాదన్నమాట. సో అందువల్ల మనం 2 డోసులు వేసే వాళ్ళ సంఖ్యను పెంచేదానికి గురువారం సెకండ్ డోస్కి మాత్రమే పెట్టామని ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తిరగాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇకపోతే కోవిడ్ యాక్టివిటీస్లో భాగంగా క్షేత్రస్థాయిలో మనకు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ప్రధానంగా కమ్యూనిటీని సర్వెలెన్స్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. మనకు గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారం చేసుకుని ఈ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఇంకా ఎక్స్టెండెడ్గా పనిచేసే వాలంటీర్సు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, ఎస్హెచ్జీల్లో పనిచేసే వివోఏలు, ఎస్హెచ్జీ లీడర్సు, అట్లాగే నరేగాలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్సు, మేట్సు, వీళ్ళందరికీ కూడా సచివాలయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కన్వర్జెన్స్ మోడ్లో అందరినీ కూడా యాక్టివేట్ చేశాము. సర్వెలెన్స్లో మనం అందరినీ ఉంచాము కమ్యూనిటీని. ఎవరికైనా సరే సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏవైనా కోవిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా ఆ లక్షణాలు కాస్త ప్రస్ఫుటం అవుతున్నాయని చెప్పి ఎవరికైనా సరే గోచరించిన వెంటనే వాళ్ళను మనం డిటెక్ట్ చేసి వాళ్ళను మనం హోమ్ క్వారంటైన్లో పెట్టుకొని టెస్టింగ్ చేసి నిర్ధారణ చేసే విధంగా మనం సర్వెలెన్స్ యాక్టివిటీస్ను గట్టిగా క్షేత్రస్థాయిలో మానిటర్ చేస్తున్నాము. ఇంకా 2 ఇంపార్టెంట్ యాక్టివిటీ టెస్టింగ్ చేయడం. ఇప్పుడు పాజిటివిటీ రేట్ ఎక్కువైంది, కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు బాగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ టెస్టింగ్ విషయంలో మనం ప్రయారిటీ చేశాము. నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా మరి స్టేట్ కమాండ్ కంట్రోల్ చైర్పర్సన్ గారిని జవహర్ రెడ్డి గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనిల్ కుమార్ సింఘాల్ గారు, కమిషనర్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన డైరెక్షన్ టెస్టింగ్లు ఏంటంటే ప్రైమరీ కాంటాక్ట్స్ మనం ఎక్కువ ఫోకస్ పెట్టి టెస్ట్ చేయాలి. ఆ తర్వాత మన సర్వెలెన్స్లో మన దృష్టికొచ్చేటువంటి సింప్టమాటిక్ కేసెస్ను దృష్టి పెట్టాలి. 3వది ఎవరైనా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మాకు టెస్ట్ ఏం చేయండి అని చెప్పి అడిగే వాళ్ళకి 104 ద్వారా అడిగినా లేదా స్వచ్ఛందంగా సబ్ సెంటర్స్కి కానీ లేకపోతే పిఎస్సీలకు యుఎస్సీలకు వచ్చి టెస్టింగ్ చేయండి అని అడిగిన వాళ్ళకి ప్రాధాన్యత పెట్టి టెస్ట్ చేస్తున్నాము. ఇంకా కంటైన్మెంట్ జోన్స్లో ప్రోటోకాల్ ప్రకారం టెస్టింగ్ జరుగుతుంటుంది. సో ఈ టెస్టింగ్ యాక్టివిటీ ఒక ఇంపార్టెంట్, ఇది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది, బీఎస్సీ కానీ యుఎస్సీ కానీ. 3వది ట్రయేజింగ్ అంటాము, అంటే పాజిటివ్ అయినటువంటి కేసుల్ని మెడికల్ ఆఫీసర్ స్వయంగా అందరినీ ఎగ్జామిన్ చేసి ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి స్టేబుల్గా ఉంటే, ముఖ్యంగా అసిమ్టమాటిక్గా ఉంటే కనుక హోమ్ ఐసోలేషన్లోనే పెట్టి రోజువారీగా వాళ్ళని పరీక్ష చేసుకుంటూ
మనం అబ్జర్వేషన్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదు కండిషన్ సరిగా లేకపోతే మనం కోవిడ్ కేర్ సెంటర్కి పంపాలా లేదా హాస్పిటల్కి పంపాలా అనేది మెడికల్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు. దాన్నే మనం ట్రయేజింగ్ అంటాం. దీన్ని రోజువారీగా వచ్చినటువంటి అన్ని పాజిటివ్ కేసులను అదే రోజు ట్రయేజింగ్ చేసే విధంగా మానిటర్ చేస్తున్నాం. ఇంకా మూడవది ఇంపార్టెంట్ యాక్టివిటీ, నాలుగోది ట్రేసింగ్. పాజిటివ్ కేసు ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే మనం ఆ కేసుకు సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా ట్రేస్ చేసి ఎంఎస్ఎస్ పోర్టల్లో మనం సచివాలయ పరిధిలో ముఖ్యంగా మహిళా పోలీస్, ఏఎన్ఎం, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ వీళ్ళంతా చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే ప్రైమరీ కాంటాక్ట్స్ని వెంటనే మనం టెస్టింగ్కి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ యొక్క డేటా కూడా సచివాలయం స్థాయిలో అప్లోడ్ అయిన వెంటనే అది కంట్రోల్ రూమ్ కూడా డేటా పుష్ అవుతుంది. కలెక్టరేట్లో 24 గంటలు మనం కంట్రోల్ రూమ్ పెట్టాము. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా మనం మాట్లాడి వాళ్ళకి దగ్గరగా పిఎస్సి ఏదైతే ఉందో అక్కడికి టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళని మొబిలైజ్ చేయడం, అట్లాగే మెడికల్ ఆఫీసర్స్ అందరినీ ఇదిగో మీ పిఎస్సి పరిధిలో లేదా మీ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఇంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి వెంటనే టెస్ట్ చేయండి అని చెప్పి 24 గంటలు మనం ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ కాంటాక్ట్ ట్రేసింగ్లో ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టెస్ట్ చేసే విధంగా కూడా మనం మానిటర్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సో అందువల్ల ట్రేసింగ్, టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ యాక్టివిటీ. దీని తర్వాత ఇంకా ప్రజల్ని మీ ద్వారా ఇంకా ముఖాముఖిగా ఇంకా రకరకాల లిటరేచర్ ద్వారా ఈ కరోనా జాగ్రత్తల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్, అంటే మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా శానిటైజర్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవడం, సోషల్ ఫంక్షన్స్ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి అనివార్యమైతే లిమిటెడ్గా చేసుకోవడం, రిలీజియస్ ఫంక్షన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం, అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా, ఎక్కడైనా సరే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఇట్లాంటివన్నీ కూడా మరి కోవిడ్ నామ్స్ అందు పాటించి నడిపే విధంగా మనం ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సచివాలయం, సెక్రటరీ, విఆర్ఓ, ఏఎన్ఎం, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో కూడా, అర్బన్ లోకల్ బాడీస్లో కూడా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిమిలర్ ఫంక్షనరీస్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో, మండలాల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ని ప్రజల్లో ఇన్కల్కేట్ చేయడానికి ముమ్మరంగా డ్రైవ్ ఇస్తున్నాము. మీరంతా చూస్తూనే ఉన్నారు, మండలాల్లో పనిచేసే అధికారులు అట్లాగే పోలీస్ ఆఫీసర్తో సహా అందరూ క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఇటీవల కాలంలో 20వ తారీఖున ఒక జీవో కూడా వచ్చింది 161, దాని ప్రకారం మాస్క్ వేసుకోకపోతే 100 రూపాయలు పెనాల్టీ ఇంపోజ్ చేయాలని పబ్లిక్ ప్లేసెస్లో. సో ఈ రకంగా మనము ఈ అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ లేదా ఐఈసీ యాక్టివిటీస్ వీటిని ముమ్మరంగా కంటిన్యూస్గా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇక కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడైతే మనం డిక్లేర్ చేస్తున్నామో అక్కడ ఈ కంటైన్మెంట్ ఆపరేషన్స్ ఫోకస్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మండల స్థాయిలో యంత్రాంగం, తహసీల్దారు, పోలీస్ ఆఫీసరు, మెడికల్ ఆఫీసరు వీళ్ళు కోర్ ఆఫీసర్స్, సెక్రటరేట్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఏవైతే మనం మెజర్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలో ఇవన్నీ చేస్తున్నాం. సో ఇట్లా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా సర్వెలెన్స్ కానీ, టెస్టింగ్ కానీ, ట్రేసింగ్ కానీ, ట్రయేజింగ్ కానీ, తర్వాత ఐఈసీ యాక్టివిటీస్ లేదా కోవిడ్ బిహేవియర్ కానీ, కంటైన్మెంట్ ఆపరేషన్స్ కానీ, ఇవి క్షేత్రస్థాయిలో జరిగే కార్యకలాపాలు. మానిటర్ చేయడానికి జిల్లాలో 18 మంది స్పెషల్ ఆఫీసర్ని వేశాము. ఒక్కొక్కరికి 3 లేదా 4 మండలాలు ఇంక్లూడింగ్ అర్బన్ ఏరియాస్ అప్పచెప్పి
కాన్స్టెంట్గా మండల్ లెవెల్ ఆఫీసర్స్తో మెడికల్ ఆఫీసర్స్తో వాళ్ళు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో యాక్టివిటీ ఎలా జరుగుతుంది అంతా కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా జిల్లా స్థాయికి వచ్చినప్పుడు మరి హాస్పిటల్ ప్రిపేర్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ కంపోనెంట్. క్షేత్రస్థాయిలో మనం చేసే కార్యక్రమాల వల్ల ఎవరైనా సరే పేషెంట్స్ పాజిటివ్ అయిన వాళ్ళు క్రిటికల్ స్టేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళని మనం అర్లీగా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఆ లాజిస్టిక్స్ కూడా మధ్యలో ఉంటాయి. ఈ రకంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్లో భాగంగా మనము గవర్నమెంట్ హాస్పిటల్ మరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంది, దాన్ని ఫుల్ బడ్జెట్గా దాదాపు 1100 బెడ్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎన్ని బెడ్లు మనం ఏర్పాటు చేయడానికి వీలైతే అన్ని బెడ్లు ఏర్పాటు చేశాము. ప్రధానంగా జిల్లా హాస్పిటల్ మార్కాపురం, ఏరియా హాస్పిటల్స్ కందుకూరు, చీరాల, ఆ తర్వాత 11 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం నోటిఫై చేశాం. దీంట్లో నుంచి ఏదో వస్తుంది. ఈ ప్రైవేట్ 11 హాస్పిటల్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. ఆ హాస్పిటల్లో అడ్మిషన్స్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎవరికన్నా ఇబ్బందులు పెడుతున్నారా ఏంటి అనే విషయం మీద వాళ్ళు ఎప్పటికప్పుడు రోజువారీగా తనిఖీలు చేసి చెప్తూ ఉంటారు. అట్లాగే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక హెల్ప్ డెస్క్ మన వైపు జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఏర్పాటు చేశాము. అది 24 అవర్స్ అక్కడ ఒక మనిషి అందుబాటులో ఉంటాడు. అట్లాగే ఆక్సిజన్ సప్లై ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్లో చాలా క్రిటికల్. మనకు చెన్నై నుంచి సప్లై ఆగిపోయినా వైజాగ్ నుంచి టైఅప్ ఇచ్చారు. ఇంతవరకు అయితే క్రిటికల్ స్టేజ్లకు ఏం మనం వెళ్ళలేదు. నిన్న కూడా 12 KL వచ్చింది, ఇప్పుడు 2 వెహికల్స్ 8 KL మన దారిలో ఉన్నాయి. ఇది ఎగ్జాస్ట్ అవ్వక ముందే ఆ 16 KL కూడా మనకు వస్తుంది, మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. సో ఆక్సిజన్ అనేది కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే హాస్పిటల్లో వేస్టేజ్ లేకుండా ఎవరికైతే అవసరమో గట్టిగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేజ్ చేసే విధంగా ఏర్పాటు చేశాం. అట్లాగే జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి అందరికీ కూడా స్టేట్ లెవెల్ స్పెషలిస్ట్ తోటి ఓరియంటేషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ పేషెంట్ ట్రీట్మెంట్ చేసే విషయంలో, అంటే పేషెంట్ కేర్ విషయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలనే దాని మీద కూడా. ఇదే కాకుండా ఇంకా వెంటిలేటర్స్ అన్నీ మనకు హాస్పిటల్లో 200 దాకా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కలిపితే మొత్తం మీద 300 పైచీలకు మనకు వెంటిలేటర్స్ ఫెసిలిటీ ఉంది. ఆక్సిజన్ బెడ్స్ కూడా దాదాపు 850 దాకా ఉన్నాయి. సో యాజ్ ఆన్ నౌ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్. ఇక ఆఖరిగా కొన్ని ఏరియాస్లో లోకల్గా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు వచ్చినటువంటి కేసులన్నీ కూడా రిపోర్టు లెక్క చూస్తే మా ఒంగోలు పట్టణంలో అత్యధికంగా కేసులు నమోదైనాయి. ఆ తర్వాత చీరాల, మార్కాపురం, కందుకూరు, కనిగిరి ఈ అర్బన్ ఏరియాస్లో కూడా కన్సిడరబుల్గా కేసులు రిపోర్ట్ అయినాయి. ఇవే కాకుండా రూరల్ ఏరియాలో కొన్ని మండలాలు మరి సంభవ్ అక్కడ పరిస్థితులు ఏమి వాళ్లకు ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి దోహరించే చేసేది తెలియదు. కానీ త్రిపురాంతకం, సింగరాయకొండ, పర్చూరు, తర్వాత టంగుటూరు, వేటపాలెం, దర్శి, కారంచేడు ఈ మండలాల్లో, ఇది రూరల్ గ్రామీణ ప్రాంతం అయినా సరే, కేసులు గణనీయంగా దాదాపు 100 దగ్గర ఉన్నాయి. సో ఈ రకంగా ఒక 19 అంటే అర్బన్ ఏరియా మండలాలు అంటే రూరల్ ఏరియాస్ తీసుకుంటే ఒక 19 ప్లేసెస్లో లోకల్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడానికి ఈరోజు ఆర్డర్స్ ఇవ్వబోతున్నాం. దీని పర్యవసానం ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా 4 గంటల పాటు ఎసెన్షియల్ సర్వీసెస్, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తెచ్చుకోవడానికి పర్మిట్ చేస్తాము.
పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా టోటల్గా మూమెంట్ ఆఫ్ ది పీపుల్ యాక్టివిటీ అంతా కూడా క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నాలుగు గంటల నుంచి ఆరు గంటలకు మళ్ళీ రెండు గంటలు సాయంత్రం పూట మళ్ళా ఓపెన్ చేసి ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమ్యూనిటీసు ఇట్లాంటివి ఏదన్నా ఉంటే ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వచ్చు. మళ్ళీ సాయంత్రం 6 AM నుంచి తెల్లారి 6 AM దాకా టోటల్గా మూమెంట్ ఆఫ్ ది పీపుల్ కానీ యాక్టివిటీస్ కానీ పర్టికులర్గా ఈ 19 ప్లేసుల్లో మనం ఈ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే విధంగా ఆర్డర్స్ జారీ చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడైతే మనకు ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడే మనకు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ రకంగా నేను రెస్ట్రిక్షన్స్ లోకల్గా చేయకపోతే ఇంకా అక్కడ ఎక్కువ కేసులు ఉత్పన్నం అవ్వడం కాకుండా ఆ ప్లేసులకి ఇతర జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా వెళితే వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ గురవుతారు. సో అది కూడా ఒక చర్య తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా మ్యాన్ పవర్ విషయంలో కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. గతంలో మనం కోవిడ్ కోసం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు 6 నెలల తర్వాత వాళ్ళందరినీ కూడా ఆగిపోమన్నా. మళ్ళీ గవర్నమెంట్ కోవిడ్ కోసమే నియమించిన వాళ్ళందరినీ కూడా ముందుగా 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి అందరినీ కూడా మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా మనం దాదాపు 750 మంది దాకా మనం జాయిన్ అవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పటి వరకు 500 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. ఇంకా కొన్ని గ్యాప్ ఉన్నాయి. ఆ గ్యాప్ ఉన్నటువంటి వేకెన్సీస్ను కూడా మనం ఫిల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఈ 200 పైచీలకు కూడా స్పెషలిస్టులు కానీ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ ప్రధానంగా వీళ్ళే అవసరం. ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లాంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ శానిటేషన్ వర్కర్స్ ఇట్లా అన్నీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సర్జ్ వచ్చింది కాబట్టి ఈ మ్యాన్ పవర్ అదనంగా నియమించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. సో ఈ రకంగా మన జిల్లాలో కోవిడ్ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు అంటే 5 రకాలుగా దీంట్లో మనకు కనిపిస్తాయి చూస్తే. ఒకటేమో వ్యాక్సినేషన్, రెండోదేమో అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ని ప్రజల్లో ఎన్షూర్ చేయడం, మూడేమో ప్రాపర్గా టెస్టింగ్ చేయడం, నాలుగేమో ట్రేసింగ్ చేయడం, 5 ఏమో ట్రీట్మెంట్, 5 అట్ హోమ్ ఐసోలేషన్, 6 అట్ కోవిడ్ కేర్ సెంటర్ ఆర్ హాస్పిటల్. కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది. అవి దశల వారీగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక 3000 బెడ్ల వరకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇమీడియట్గా 1000 బెడ్లు ఏర్పాటు అయ్యే విధంగా ఒక 3-4 రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు మీకు నేను నమస్కరిస్తాను. 2 పదాలు వాడద్దు. 1 కర్ఫ్యూ అనే పదం వాడద్దు, 2 లాక్డౌన్ అనే పదం వాడద్దు. నేనేం పదం వాడాను, లోకల్ రెస్ట్రిక్షన్స్. సో నేను కాన్షియస్గా మాట్లాడినా, దయచేసి అదే పదం వాడే అంతే. స్థానికంగా కొన్ని అంశాలు పార్ట్లీనే కదా అక్కడ. లేకపోతే ఇప్పుడు చూడు, 4వ తారీఖు నుంచి, నేను 1వ తారీఖు నుంచి ఇప్పుడు కాదు, 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒంగోలులో 1165 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి. మార్కాపూర్ అర్బన్లో 266, ఒంగోలు రూరల్, ఈసారి నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయినా, రూరల్లో 200 కేసులు వచ్చినాయి, 202 కేసులు. నేను 4వ నుంచి లెక్క వేసాను. ఇంకా 1, 2, 3, 4 కూడా కొన్ని ఉంటాయి. ఇట్లా చీరాలు చూస్తే 271. రూరల్లో కూడా దాదాపు 80 కేసులు ఉన్నాయి. వేటపాలెం, అది మీకు ఒక బౌల్లాగా ఉంటుంది. చీరాల, అర్బన్, రూరల్, వేటపాలెం కలిపితే కాన్స్టిట్యూన్సీ చిన్నగా మొత్తం 3 కలిపాను అనుకోండి, చీరాల, అర్బన్, చీరాల, రూరల్, వేటపాలెం. మొరాల్ లేస్ అది మీకు తెలుసు, అది ఎంత ఒక పెద్ద టౌన్షిప్ లాగా ఉంటుంది అంతా. ఆడన్నీ కలిపితే మీకు 300-350 కేసులు వచ్చినాయి. సో అందువల్ల నేనేం చేస్తున్నానంటే, ఇట్లాంటి ఈ ప్లేస్లు, ఇయే ఇప్పుడు నేను మెన్షన్ చేసే ప్లేస్లే, సింగరాయకొండలో 96, కందుకూరు అర్బన్లో 127, పరిచూరులో చిన్న పరిచూరు అదే అది మేజర్ గ్రామ పంచాయతీ 94, ఇట్లా నాగులుప్పాడు పక్కనే ఉంది 84, టంగుటూరులో కూడా 79. ఇట్లా ఏం చేశానంటే ఒక 19 అర్బన్ ఏరియాస్ తీసుకొని లేదా మండలం వెంటై రూరల్ తీసుకుంటే అట్లా ఒక 19 మనం ఈ లోకల్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం.
సో ఉదయం ఒక 4 గంటలు మధ్యాహ్నం 2 గంటలు జనాలకు వదిలిపెడతాం, ఎసండి వాళ్ళు ఏదైనా అవసరాలు ఉంటే తీర్చుకునే, మిగతాది నేను మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయకపోతే ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు, ముఖ్యంగా ఒంగోలు. ఎలా ఇంకా నేను చేయాలి? ఇంకా అటువంటిప్పుడు ఇంకా ఇప్పుడు ఈరోజు ఆర్డర్స్ ఇచ్చి రేపు మీటింగ్ చేసి ఈ పర్టికులర్ మండలం నుంచి పోలీసు రెవెన్యూ అందరిని పిలిపించుకొని వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. మిగతా దగ్గర తక్కువ ఉన్నాయి, కనీసం ఈ ఇక్కడ నేను రెస్ట్రిక్ట్ చేస్తే ఆ మెసేజ్ మిగతా దానికి వెళ్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకి పెదచెరు లోపల పీసీ పల్లి చూడండి, చాలా సేఫ్గా ఉంది, అక్కడ మూల 3 కేసులు ఇంతవరకు రిపోర్టెడ్. తర్వాత కొమరోలు 5 కేసులు, అర్ధవీడు 5, ఓలేటి వారి బాలం 9, ఇవన్నీ సేఫ్గా ఉన్నాయి, 10, 11, 20, 30, 40 అట్లా ఇచ్చి ఉన్నాయి. సో ఇక్కడ నేను కొద్దిగా యాక్టివిటీ చేస్తే మిగతా దగ్గర ఈ రెస్ట్రిక్షన్స్ లేకపోయినా ఇక్కడ జరుగుతుందని ఒక మెసేజ్ వెళ్ళి అక్కడ కూడా అప్రమత్తం చేస్తాం, అక్కడ గట్టిగా చేస్తున్నాం, ఇప్పుడు ఇంకా ఉధృతం చేస్తాం ఈ వారం అంతా పోను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కోవిడ్ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలందరూ అప్రమత్తం లేకపోతే యంత్రాంగానికి కూడా ఒక మేరకే కదా శక్తి ఉంటుంది. నాకు కూడా నాకేమీ అతీంద్రియ శక్తులు ఏమి లేవు కదా. విఠలాచార్య సినిమాలో లాగా మంత్రదండం పెట్టుకొని అందరికీ నయం అయిపోవాలని నేను అనలేను. సో అందువల్ల దీంట్లో చాలా మేనేజ్మెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఫీల్డ్ లెవెల్లో నేను చెప్పిన యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటా ఇక్కడ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే కేసు ఏదైనా సరే క్రిటికల్ స్టేజ్కి వస్తే అది హాస్పిటల్కి అర్లీగా ప్రజెంట్ చేయడం. ఇది కరోనాలో ఒక ఇంపార్టెంట్ బెంచ్ మార్క్. కేసు అర్లీగా హాస్పిటల్ ప్రజెంట్ అయితే 100కి 100% నేను చెబుతున్నా ఏదైనా వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్లో వైటల్ ఆర్గాన్ ఏదైనా ఇబ్బంది, దట్టు ఓన్లీ లంగ్స్ సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప వాళ్ళకి ఏం కాదు. ఆ రకంగా మీరే ప్రత్యక్షంగా చూశారు జనరల్ హాస్పిటల్లో నుంచి ఎంతోమంది 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులంతా కూడా ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా బయటకు వెళ్ళారు. సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజలు కూడా ఈ స్ప్రెడ్ని అరికట్టకపోతే నేను టెస్ట్ కూడా లిమిటెడ్గానే చేయగలుగుతాను కదా. ఈ రోజున 4 RT-PCR మెషిన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఒక అంటే ఒక్కొక్క VTM వారిగా నేను చేస్తే నా కెపాసిటీ 2500 కానీ ఇప్పుడు శాంపిల్ పూలింగ్ చేస్తున్నాం, 5 పెడుతున్నాం అనమాట. అంటే ఒక ట్యూబ్లో 5 శాంపిల్స్ కలిపి చేస్తున్నాం. సో దానివల్ల ఈరోజు నేను దాదాపు 4000-5000 మంది చేయగలుగుతున్నాను టెస్టింగ్. సో అదే నా కెపాసిటీ. అదే కొద్దిగా ఇన్ఫెక్షన్ వల్ల తగ్గుముఖం పట్టింది అనుకోండి, 5 వదులు 10 వేస్తాను శాంపిల్ పూల్లో. అప్పుడు నేను 6000 పైన చేయగలుగుతాను, 6000-7000 మధ్యలో చేయగలుగుతాను. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను పూల్ చేస్తే అట్లా సపోజ్ అన్ని దాంట్లో పాజిటివ్ వచ్చింది అనుకో, మళ్ళీ 5 మందికి ఇండివిజువల్గా చేయాలి, సైకిల్స్ పెరుగుతాయన్నమాట. సో ఇట్లా దీంట్లో మీరంతా చాలా విషయాలు కొంత విమర్శనాత్మకంగా వస్తుంది, రావాలి కూడా నేను కాదని అట్లా. బట్ మా వైపు నుంచి మాకు ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ లిమిటేషన్స్ కూడా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నా. సో అందువల్ల టెస్టింగ్లో మనకు ఈ లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి. శాంపిల్స్ ఫీల్డ్ లెవెల్లో కలెక్ట్ అవ్వాలా, అదంతా కూడా ఇక్కడికి చేరుకోవాలా, దానికి సంబంధించిన డేటా ఎంట్రీ అంతా కూడా మళ్ళీ చేయాలా. ఆ తర్వాత ఇప్పుడు యాజ్ ఆన్ నౌ మనం ఒక VTMలో 5 పెట్టి శాంపిల్ చేస్తున్న దానివల్ల యాజ్ ఆన్ నౌ 4000-5000 చేయగలుగుతున్నా. సో అందువల్ల మీకు ప్రైమరీ కాంటాక్ట్స్ నేను అందుకే ఇందాక చెప్పింది, సెకండరీ కాంటాక్ట్స్ కూడా నా దృష్టిలో ఇప్పుడు ప్రయారిటీ లేదు. ఎందుకు, రోజుకి 300-400 మధ్యలో కేసులు వస్తున్నాయి. సో 300-400 కేసులు మధ్యలో ఉన్నప్పుడు 400 కేసులు లెక్కలకి తీసుకుంటే యావరేజ్ 5 తీసుకుంటే 4x2 అంటే 2000 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవ్రీడేకి వస్తారు. అంటే 400 కేసులు వస్తే 2000, 300 కేసులు వస్తే 1200. ఇట్లా మనకు ప్రైమరీ కాంటాక్ట్సే నాకు వాళ్ళందరిది శాంపిల్ కలెక్ట్ చేసుకొని మన కెపాసిటీకి వాళ్ళకే సరిపోతుంది అనమాట. సో అందుగురించి ఇందాక నేను చెప్పేటప్పుడు టెస్టింగ్లో ప్రయారిటైజేషన్లో ప్రైమరీ కాంటాక్ట్సు, రెండోది వచ్చేసి సిమ్టమాటిక్ కేసెస్. మనకు క్లియర్ కట్గా కోవిడ్ లక్షణాలతో వ్యక్తులు మనకు తెలిసిపోయారు, డాక్టర్స్గా తెలిసిపోతుంది వీళ్ళకు కోవిడ్ వచ్చినట్టు ఉంది అని. అట్ల వాటికి మనం వెంటనే చేయాలి. సరే, కొంతమంది సొంతంగా వాళ్ళు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు టెస్ట్ చేయండి అని వస్తారు.
వాళ్ళు కూడా నిజంగా మనం వాళ్ళు ధైర్యంగా వస్తున్నారు కాబట్టి ఎంకరేజ్ చేయాలి వాలంటరీగా వచ్చే టెస్టింగ్ని. దానికి మనం ఈ మూడు ప్రయారిటీస్కి ఇప్పుడు నేను టెస్టింగ్లో చేయగలుగుతున్నా. సో మీ ద్వారా ప్రజలుగా ఏమా ఇవాళ అంతా ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ డేటా అంతా తీసుకొని అంతా ఇవాళ నుంచి కానీ రేపటి నుంచి కానీ ఒకసారి మళ్ళీ మీటింగ్ వేసుకోవాలి కదా. నేను పోలీసు దీంట్లో ఎక్కువ పోలీసు రెవెన్యూ ఇన్వాల్వ్ అవ్వాలి, పంచాయతీరాజ్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మనకు సెక్రటేరియట్లో వచ్చేటప్పటికి పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీసు, ఏఎన్ఎం, ఆ తర్వాత వీళ్ళు మనకు అక్కడ ఎన్ఫోర్స్ చేయాలి. ఇదంతా కూడా మండల స్థాయిలో ఎంఆర్ఓ, పోలీస్ ఆఫీసరు, ఈఓపిఆర్డీ, ఎంపీడీఓ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటే ఎంఈఓ అట్లా అంతా వేసి పెట్టానమాట ఎవరెవరు ఏం చేయాలనేది. సో అందువల్ల వీళ్ళందరినీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ముందు ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరిని కూర్చోబెట్టి ఓరియంటేషన్ ఇచ్చి ఇంపోజ్ చేసి మనం అప్పుడు ఎట్లయితే కొద్దిగా గట్టిగా అక్కడ కొద్దిగా మనం ప్రజలు కూడా అన్నీ చెప్పి అక్కడ ఉన్న పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా మనం ఒక చిన్న మీటింగ్ చేసుకుని వాళ్ళకు కూడా ఈ అవసరం అవసరం అంతా తెలియపరిచి సహకరించాలని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తాం. ఎక్కడ మనం తీసుకునేది ఇప్పుడు ఓన్లీ 19 కదా. ప్రజల్లో ఎప్పటి నుంచో ఒక అపోహ ఉంది, కొన్ని సంఘటనలు కూడా జరిగి ఉన్నాయి, కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉందని చెప్పేసి అందుకని కోవాక్సిన్ ఎక్కువ మంది ప్రభుత్వం జరిగింది. అది కాక నిన్న ఈ మధ్య కోవిడ్ కోసం అని చెప్పేసి కోవిషీల్డ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు కొద్దిగా కొంతమంది కూడా వ్యాక్సిన్ తగ్గడం కూడా జరిగింది సార్ క్యాంపుల దగ్గర. అంటే నేను నేను బేసికలీ అడ్మినిస్ట్రేషన్ చూసే ఆఫీసర్ని అయినా గత 2 సంవత్సరాలుగా నేను ఈ కోవిడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాను కదా. కోవిషీల్డ్కి కోవాక్సిన్కి డిఫరెన్స్ ఏంటంటే కోవిషీల్డ్ యాక్టివ్గా ఉన్నటువంటి వైరస్ను ఉపయోగించి చేసింది, కోవాక్సిన్ అనేది డెడ్ వైరస్తో చేసింది అన్నమాట. సో నన్ను అడిగితే కోవిషీల్డ్ అనేది యాక్టివ్గా ఉన్నటువంటి వైరస్ కాబట్టి అది బాడీలోకి వెళ్ళిన తర్వాత కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. అది నన్ను అడిగితే అది ఎఫెక్ట్ ఇవ్వడమే కరెక్ట్, అది పనిచేస్తున్నట్టు అని అర్థం. అది అలా ఎఫెక్ట్ ఇవ్వకపోతే సైలెంట్గా లోపల ఉంటే అది పని చేయనట్టు లెక్క. సో అందువల్ల ఎక్స్టర్నల్గా మనం ఒక ఎలిమెంట్ని పంపిస్తే బాడీలోకి, బాడీకి రియాక్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి సత్తుకుంటుంది కదా బాడీ కొద్దిగా, అవే సైడ్ ఎఫెక్ట్స్. అవి ఈవెన్ మనం చిన్నపిల్లలకి వేసే పల్స్ పోలియో డ్రాప్స్ వల్ల కూడా పిల్లలకి కొంత ఫీవర్ వస్తుంది, లేకపోతే కొంత ఏదో నలత అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే నేను మీకు గంటాపాతంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి ఒక విషయం చెప్పగలను. ఇంతవరకు 2-3 కేసులు ఏవైతే వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ టోటల్ దాన్ని అనాలిసిస్ చేయించాను నేను. నాట్ అట్ ఆల్ బికాస్ ఆఫ్ కోవిడ్ వాళ్ళు చనిపోయినారని చెప్పలేదు. అది ఎక్స్పర్ట్ డాక్టర్స్ చెప్పారనమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కేసు ఇప్పుడు ధనలక్ష్మి అనే అమ్మాయిని బీడీఎస్ ఈరోజు గవర్నమెంట్ రిస్క్ తీసుకొని వ్యాక్సినేషన్ తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఇబ్బంది అయిందనే ఉద్దేశంతో మేము ఆమె రక్షించడానికి సేవ చేయడానికి కోపాల హాస్పిటల్ పంపించి దాదాపు 17 లక్షలు బిల్ అయింది. సో గవర్నమెంట్ రాశాము, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అపోలో వాళ్ళు కూడా అడుగుతున్నారు నన్ను. నేను అపోలో హాస్పిటల్ డాక్టర్స్ అంతా మాట్లాడితే అది వ్యాక్సినేషన్ వల్ల ఆమెకి ఏమీ జరగల, ఆమెకు భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నింది. ఆమె యూరినరీ గైనిక్ రిలేటెడ్ సంబంధించి ఆమెకు ఇన్ఫెక్షన్ భయంకరంగా ఉన్నింది, అది కిడ్నీ దాకా ప్రాకింది. సో దానివల్ల ఆమె బాగా రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్కి బాగా డౌన్ అయిపోయింది. అటువంటిది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరం వచ్చి ఇక్కడ లేకపోతే మనం అక్కడ పంపిస్తే అమ్మాయి ఆల్మోస్ట్ చచ్చి బతికిందనమాట. సో అది కూడా ఫైనల్గా అపోలో డాక్టర్స్ కానీ మన డాక్టర్స్ కానీ అందరూ తెలిసింది ఏంటంటే దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. అట్లాగే ఇంకొక అంగన్వాడీ వర్కర్ అంతే, ఆమె క్యాన్సర్ పేషెంటు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమందికి తెలుసు ఆ విషయం. తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకోకముందు ఆమె దరిద్ర ఆంటీ కార్డ్, షీ వెంట్ టు తిరుపతి ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో షీఈస్ క్రానిక్ క్యాన్సర్ పేషెంట్ అనమాట. అట్లాగే మన ఎంపీడీ గారు ఒక ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు. సో నేను వచ్చేది ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకున్న దానివల్లనే చనిపోయినారు అనేది ఇంతవరకు ఏమి నిర్ధారణ కాలేదు ఎక్కడా కూడా, యాజ్ ఫార్ యాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈస్ కన్సర్న్. అవి ఎన్ని అయినా ఇప్పుడు 2-3 కదా ఏళ్ల మీద లెక్క పెట్టేటి. మనకి ఇప్పుడు నీకు నేను లెక్క చెప్పింది ఏమి, 3,26,344 కదా నేను వ్యాక్సిన్ వేసాను. ఈ 3 లక్షల్లో 3,24,000 మందిలో
వాళ్ళు ఎవరికో కోమార్బిడ్ కండిషన్లో ఉండి వాళ్ళకు వైటల్ ఆర్గాన్స్ ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఇబ్బంది పడితే ఒకరో ఇద్దరో దాని గురించే మనం ఎక్కువ మాట్లాడతాం. 3,26,330 మంది 34 తీసేస్తా, ఆ 34-30 మంది బాగున్నారు కదా. సో దయచేసి మీరు వ్యాక్సిన్ను ప్రమోట్ చేయాలి, మనం వేరే మార్గం ఏమని చెప్పండి పోనీ. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గ్రామస్థాయిలో మొన్న ఒకరోజు 50,000 వేసేస్తే ఒకరోజే, గతంలో ఏమి మనం ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనో లేకపోతే పిహెచ్సిలోనో సెషన్ పెట్టి మీరు రండి రండి అన్నాం. నిజంగానే ఎండాకాలం ఒక రకరకాల కారణాల చేత ప్రజలు బహుశా దూరం కాబట్టి రాలేకపోయారు అనిపించింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ తీసుకొని మనం డిసెంట్రలైజ్ చేద్దాం, మన సెక్రటరేట్లో పెడదామని చెప్పి మళ్ళీ మాకు పాలసీ మార్చుకున్నాక మనం సెక్రటరేట్ వారిగా సెషన్ ప్లాన్ చేస్తే ఊళ్ళో ఉండేళ్ళంతా వచ్చి చేసుకున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఒకరోజు 50,000 అయిపోయింది జనరల్ పాపులేషన్కి, ఒకరోజు అంతా 50,000 వేసేస్తాం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు సెక్రటరేట్ వారిగా ఈ వ్యాక్సినేషన్ మీద మనం చెప్తానే ఉన్నాం ప్రజలకి, ఏం కాదు వేయించుకోండి 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 అని. ఫైనల్గా ప్రజలు ఏమని చేసింది, దానికి కరెక్ట్గా అదే టైంకి సెకండ్ వేవ్ కొద్దిగా వచ్చింది. సో ఈ రెండు కోయిన్సైడ్ అయ్యేటప్పటికీ మనం వ్యాక్సినేషన్ వేయడం మొదలుపెట్టడం, తర్వాత బిగినింగ్లో కాస్త విముక్త కనిపించినా సెకండ్ వేవ్ వచ్చేటప్పటికీ జనాలు ఇప్పుడు ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు ఏమైంది, వ్యాక్సినేషన్ వేయండి అని మన దగ్గరికి వస్తుంది. అప్పుడు వ్యాక్సినేషన్ సడన్గా ప్రొటెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో అందువల్ల మనం కంటిన్యూస్గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈరోజు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎందుకు ప్రయారిటీ? వాళ్ళు కదా ఇప్పుడు ముందుండి వీళ్ళకందరికీ వ్యాక్సినేషన్ వేయాలన్నా, ఈ పాజిటివ్ కేసులన్నీ కూడా ఎవరన్నా వస్తే వాళ్ళ ఇంటికి పోయి కాంటాక్ట్ ట్రేసింగ్ టెస్టింగ్ అంతా వీళ్ళు హ్యాండిల్ చేయాలి కదా అవన్నీ యాక్టివిటీస్. అందువల్ల వీళ్ళు సురక్షితంగా ఉండాలి కదా, అందుకు వీళ్ళకి 100% వేయాలని గవర్నమెంట్ డిటర్మైండ్. అందువల్ల వాళ్ళు కొన్ని కారణాల చేత భయపడతా ఉన్నా కూడా బలవంతంగా మేము ఏదో రకంగా నచ్చజెప్పి వాళ్ళని అందరినీ తీసుకొస్తున్నాం. ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్ 0 అయిపోయింది, అందరికీ వేసేసాం. ఒక ఫ్రంట్ లైన్ వర్కర్స్ విషయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో శానిటేషన్కి సంబంధించిన వాళ్ళు కొంత వెనుకబడి ఉన్నారు, తప్ప మిగతా అంతా గేరప్ అయిపోయింది. ప్రజల్లో అయితే అవగాహన వచ్చేసింది. ఇప్పుడు ఎంతోమంది వృద్ధులు మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకుంది, మనం ఫోటోలు చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏమి, 2 డోసులు వేసుకుని 2వ డోస్ అయిన 2 వారాల తర్వాత కానీ ఈ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రయోజనం మనకు రాదనమాట. సో అందువల్ల మనం ఏం చేయాలని, కొంతమందినైనా సరే 2 డోసులు వేసేసి మనం వాళ్ళని సేఫ్ సైడ్లో పెట్టేసుకుంటే వాళ్ళు అట్లీస్ట్ సేఫ్గా ఉంటారనమాట. సో అందువల్ల మనకు ఇప్పుడు వచ్చే 28,000 ఇప్పుడు బ్యాలెన్స్ మా చేతిలో కొంత ఉంది, అది కలిపి గురువారం రోజున ఓన్లీ 2వ డోస్ పెట్టాం. సో ఆ 2వ డోస్ డ్యూ ఉన్న వాళ్ళంతా వచ్చి 2వ డోస్ వేసుకుంటే అది ఇప్పుడు 2వ డోసు అందరూ వేసుకున్నంత 36,822. సో రేపు 50,000 ప్లాన్ చేశాను గురువారం రోజున. సో ఆ 50,000 మందికి 2వ డోస్ వేసేస్తే దాదాపు 100,000 మందికి మనం రీచ్ అవుతాం. సో ఆ 100,000 మందికి ఫస్ట్ సెకండ్ అయినట్టు లెక్క. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి 2 కలుపుతుంటాం. ఇక ఫస్ట్ డోస్ డ్యూ ఉంటే వాళ్ళని రమ్మంటాను, లేదు 2వది కూడా కొద్దిగా తక్కువే వచ్చిందనుకోండి అప్పుడు కూడా ఇంకా మిగిలిపోయిన 2వ డోస్కే కవర్ చేస్తాం. సో ఇట్లా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మనం అప్రోచ్ ఎలా ఉండాలంటే మ్యాక్సిమం బెనిఫిట్ వ్యాక్సినేషన్ వల్ల ఏ రకంగా వస్తుందో ఆ రకంగా పోవాలన్నమాట. అందువల్ల ఈ రకమైనటువంటి చేంజెస్ డెసిషన్ మేకింగ్లో, అంతే తప్ప వేరేది ఏం కాదన్నట్టు. సపోజ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి 1వ డోస్కింత 2వ డోస్కింత అని లెక్క వేసుకుని ఆ లెక్కను చూస్తే జిల్లాలో మనకు మొత్తం 600,000 మంది అయ్యారు. ఈ 600,000 మందికి 12 లక్షల డోసు ఒకేసారి ఇచ్చారనుకోండి, నేను కంటిన్యూస్గా ఒక వారం 15 రోజులు పెట్టేసి 1వ డోసు ఉండే వాళ్ళు 1వ డోసు 2వ డోసు ఉండే వాళ్ళు కంటిన్యూ చేసి పడేస్తాం వాడికి అయిపోతే. బట్ అలా కాదు కదా, ఇది ప్రొడక్షన్ అనేది మన చేతిలో కూడా లేదు కదా, వాళ్ళు కూడా రా మెటీరియల్ డిఫిసిట్ కూడా అంటున్నారు. సో దేర్ ఆర్ సో మెనీ లాజిస్టిక్స్ కదా. ఇస్తాం, అది మీకు కమ్యూనికేట్ చేస్తాను. రేపు ఈరోజు హాలిడే కదా, ఈరోజంతా నేను కూర్చొని అంతా డ్రాఫ్టింగ్ చేసుకున్నా, మీరు చూస్తున్నారు కదా ఇంపార్టెంట్ ఏంటి అయితే నేనే కూర్చొని చేసుకోవాలి, అంతా తయారు చేశాను. రేపు బాబు ఒక నిమిషం, రేపు నేను రేపు ఇస్తానులేండి, ఈరోజైతే కొంతంగా రేపు మీటింగ్ కొద్దిగా రేపు 1 అవర్లో మీటింగ్ పెడతాను. ఒంగోలు లేకపోతే ఇదే కదా ఎక్కువ, నేను మీకు చెప్తాను కదా ఇందాక ఒంగోలు అర్బన్ రూరల్, చీరాల అర్బన్ రూరల్, వేటపాలెం మార్కాపురం అర్బన్ రూరల్, కందుకూరు రూరల్ లేదా అర్బన్ చూపిస్తాను.
బ్యాంక్స్ కానీ లేకపోతే ఆఫీసులు కానీ లేకపోతే పెట్రోల్ బంక్స్ కానీ ఎల్పిజి ఇవి కానీ తర్వాత ఇట్లాంటివన్నీ ఏదైతే మనం మనం జీవించడానికి అవసరమైన ఎసెన్షియల్ సర్వీస్ ఫర్మేట్ చేస్తాను. ఏం ఒక 10 రోజులు ఇబ్బంది లేదనుకున్న సర్వీసు ఆపుతాము. ఆ ఎసెన్షియల్ సర్వీస్ కూడా ఉదయం 4 గంటలు సాయంత్రం 2 గంటలు ఇస్తుంది కదా, అప్పుడు ఏ షాప్ అయినా ఓపెన్ చేసుకొని తీర్చుకోవాలంటున్నా, మిగతా టైంలో బంద్ చేసుకోవాలంటున్నా, ఇంట్లో ఉండాలి జనాలు, అప్పుడు కొద్దిగా కట్టట్లేకి వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఒంగోలులో పోయినసారి చూశారు కదా, అంటే ఈసారి మనకు అదృష్టం ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్, అందరికీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది, కానీ అది మనిషిని కొద్దిగా మన ప్రకాశం జిల్లా వరకు ఎందుకో మరి ఇంతవరకు 15 డెత్లో. సో మన వాళ్ళు గట్టిగా ఉన్నారు. మరి మీరు బయట అంతా ఎక్కడెక్కడో జరిగి అంత పేపర్లో రాస్తున్నారు కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం బాగానే ఉంది. ఆ 15 కేసులు కూడా కావాలి డేట్ ఇస్తా, అవన్నీ కూడా కుమార్ బిడ్డల ఉన్నారు. ఇంకా మనకి అంటే ఏబుల్ పీపుల్ ఎవరు కూడా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నాకు అడిగారు కొంతమంది మిత్రులు గురువారం వచ్చే దాంట్లో ఆ రోజు ఈవినింగ్లో మీకు ఈ మార్నింగ్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. మైక్లో పెట్టారు సార్ కోవిడ్ ఇంజెక్షన్ ఒక్కోటి 1,50,000 అమ్ముతున్నారు. ఎక్కడ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినా కూడా ఎక్కువ ఎక్కడ అంటున్నా ఉన్నా సార్ షాపులు మెడికల్ షాపులు కోవిడ్ ఇంజెక్షన్ అంటే 1,50,000 సార్ రెమిడిసివర్ టోలిజియం అదే ఏమా 1,50,000 సరే నేను ఒకసారి దాని మీద తగ్గించుకుంటుని పిలిపించి కొద్దిగా చెప్పాను నాకు విషయం ఫ్లాగ్ చేశారు కదా అవి